జై శ్రీరామ్ ప్రియా భగవద్బంధులారా, ఇప్పుడే ఒక వీడియో చూడటం జరిగింది. అది ఎక్కడో అమెరికాలోనో మరి ఇంకో దేశంలోనో పెద్ద ఒక పెద్ద హోటల్ పైనుంచి ఒక వ్యక్తి దూకేశాడు. చాలా ఎత్తైన హోటల్. ఎందుకు దూకేశాడంటే కరోనా వ్యాధి వచ్చి వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ చనిపోయారంట. అతను విరక్తి వచ్చింది, చనిపోయాడు. అంతేకాదు ప్రిన్స్ చార్లెస్ అనే ఆయనకు కూడా ఈ కరోనా వ్యాధి అంటుకుందంట. ఇంకా చాలామందికి, బ్రిటన్ ప్రధానికి కూడా అంటుకుందంట. వాళ్ళంతా మనకంటే చాలా జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ చుట్టూ ఎన్నో సౌకర్యాలు ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఈ రోగం బారిన పడితే మన ఒక 21 రోజులు ఇంట్లో ఉండండి ఆయన అని బతిమలాడుతుంటే మనం ఇంట్లో ఉండడానికి విసుగెత్తి బోరు కొట్టి డోర్ తీసి రోడ్డు ఎక్కితే పోలీసులు వాళ్ళని కొడితే అది ఎంత ప్రమాదం అండి. పోలీసులు ఒక దెబ్బ కొడతారు, కానీ నువ్వు చస్తే అది ఎంత దెబ్బ? నువ్వు ఒకటివే చస్తావా? కాదే. కరోనా అంటుకుంటే దాని ఎఫెక్టు ఎంతమంది మీద పడుతుంది. అందువలన దయచేసి మీరు ఎవరైనప్పటికీ, భారతీయులందరికీ మొక్కి అడుగుతున్నాను, మీరే మతం వాళ్ళు, ఏ కులం వాళ్ళు, ఏ ప్రాంతం వాళ్ళైనా దయచేసి గవర్నమెంట్ ఏం చెప్పిందో చేయండి. లేకపోతే ఒక న్యూస్ ఏమొచ్చిందంటే ఇది కనీసం 25 కోట్ల మంది మీద ఎఫెక్ట్ చూపిస్తుంది, 1-5 కోట్ల మంది పోతారు అని. శ్మశానం అయిపోతుంది దేశం. కొందరు నిర్లక్ష్యం వలన ఎందరికో నష్టం జరుగుతుంది. దయచేసి మీరు కాస్త తల వంచి ఇంట్లో ఉండి పుస్తకాలు చదువుకోండి, ఆరోగ్యాన్ని మీరు మిమ్మల్ని కాపాడుకుని ఇతరులను కాపాడండి. మానవ జన్మ చాలా గొప్పది, వ్యర్థం చేసుకోవద్దండి. అర్థం చేసుకోండి, ఇతరులకు నష్టం కలిగించద్దు, మీరు కష్టాన్ని పొందొద్దు. వింటారని, భూమి మీద ఉంటారని ఆశిస్తాను. భారత్ మాత కీ జై. థ్యాంక్ యూ.